मनंदर चुनाव पीटी मास्टर उड़े मन को डिप्लेन डिप्लेन आयन धरने वे ड्राइंग मास्टर उड़े मन को अंत का इवा प्रईवेट स्कूल कंटे गोप सकल सौकर्यल तो वर्धि स्कूल गवर्नमेंट स्कूल मन को आटल प्रति पीरियड उड़ेबी गवर्नमेंट स्कूल पीटी मास्टर लेर गवर्नमेंट स्कूल इपड़को 1623 रूपये को कंटिंजेंट वर्कर पनचे 30 संवस रूपये बेनिफिट लेकपोत मध्य मन वा नैन आर्थिक मंत्री उन्ना 4000 रूपये को मंदा को मंदो लेकना काबटे 20 स्कूल ने नमको पार्ट टाइम उद्योग एवरो वाल कहीं मानवता को 10,000 रूपये चोपना वाल मंदे उ 2-3,000 మంది ఉన్నారు కాబట్టి అలాంటి స్కూల్లలో పని చేసే కంటింజెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక 8,000 రూపాయల 10,000 రూపాయల అధ్యక్ష నేను ఏ మాట్లాడుతున్నా అధ్యక్ష ఇదేనా రాష్ట్రానికి ఉపయోగపడే సబ్జెక్టా లేకపోతే విమర్శించే సబ్జెక్టా వారికైనా ఇబ్బంది అయ్యే సబ్జెక్టా ఏంటి అధ్యక్ష ఇది ఇది మంచిది కాదు ఇది మంచి కాదు ఇప్పుడు మీరు 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 గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తారండి నేను ఏం మాట్లాడుతున్నా నేను ఇప్పుడే మొదలు పెట్టిన నేను ఇప్పుడే మొదలు పెట్టిన నేను అయిపోయింది అయిపోయింది అధ్యక్ష ఇవాల 33 జిల్లాలు ఉంటాయి అధ్యక్ష 33 జిల్లాలు ఉంటే 21 జిల్లాలలో ఇయాల డిఓ లేరు ఇవాల 684 మండలాలు 605 మండలాలు ఉంటే ఇవాల ఎంఈఓ లేరు అధ్యక్ష ప్రతి మండలంలో పనిచేసే ఎంఈఓ ఆ మండలంలో ఉన్నటువంటి హెడ్మాస్టర్ మాత్రమే ఇన్చార్జిగా పని చేస్తున్న తప్ప ఎమ్ఈఓ లేరు ఇవాల నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ స్కూళ్ళల్లో ఇవాల గవర్నమెంట్ స్కూల్ అని మీరు ఇంత మన ఊరు మనబడి అని చెప్పి ఇంత సంస్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి పైసలు పెట్టడమే కాదు కొంచెం ప్లాన్ అప్ చేసి కనీస సౌకర్యం కలిగించి ఆ వ్యవస్థను బాగు చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష ఇవాల ఇక్కడ మా జనగామ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా జనగామ ఎమ్మెల్యే గారి జిల్లాలో 12 మండలాలు ఉంటే ఒక ఎమ్మెల్యే ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తున్న విషయం కాదు అధ్యక్ష ఇలా అధికారుల పర్యవేక్షణ లేకపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నాదర్సాబ్ వస్తుందంటే స్కూల్ సెట్ పెట్టేది అధ్యక్ష అప్పుడు నాదర్సాబ్ అంటుండేది అధ్యక్ష అందుకనే అధ్యక్ష నేను నాకు ఒక 10 నిమిషాలు ఇస్తే క్లోజ్ చేస్తా అధ్యక్ష 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 1654 మంది గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తారు అధ్యక్ష అధ్యక్ష తమకు తెలుసు గెస్ట్ లెక్చరర్స్గా నియమించబడిన తర్వాత వాళ్ళు ఇంకొక దగ్గర పోయి పనిచేయరు అధ్యక్ష ఇవాళ ఆగస్టులో సెప్టెంబర్లో వాళ్ళకి రిన్యువల్ చేయడం వల్ల 7 నెలల జీతమే వస్తుంది 8 నెలల జీతం వస్తుంది కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా కాంట్రాక్ట్ లెక్చరర్లకి మనం స్కేల్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష గెస్ట్ లెక్చరర్లకి మనం స్కేల్ ఇస్తాం అధ్యక్ష గెస్ట్ లెక్చరర్కి సంవత్సరానికి 12 నెలలు ఉంటుంది అధ్యక్ష ఆ 12 నెలల జీతభత్తాలు ఇచ్చి వాళ్ళకు మళ్ళీ రిన్యువల్ అయితో లేదో అనేటువంటి భయం లేకుండా కొంత గ్యారంటీ ఇవ్వాలని చెప్పి తమ దగ్గర కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇవాళ గవర్నర్ కేటీ రామారావు గారు త్రిపురైటి బాసరపోయిన అధ్యక్ష త్రిపురైటి బాసరపోయి మీరు మీ చైతన్యానికి మీ ఐక్యతకి జోహార్లు అని చెప్పొచ్చాను అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఇవాళ వారు చదువుకొని వచ్చిన విశ్వవిద్యాలయం ఉంది అధ్యక్ష మా బాలకృష్ణమన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారు చదువుకున్నప్పుడు అంతకంటే ముందు విద్యార్థులు ఎట్లాంటి ఫుడ్ తినరో వారికి తెలుసు కాబట్టి ప్రతి నిత్యం మటన్ ఉండేది అధ్యక్ష ప్రతి బేసవారం కోట చికెన్ ఉండేది అధ్యక్ష ప్రతి ఆదివారం కోట హాఫ్ చికెన్ ఉండేది అధ్యక్ష ఇవాళ 95% పేద విద్యార్థులు గవర్నమెంట్ విశ్వవిద్యాలయం చదువుకుంటున్నారు వాళ్ళు ప్రైవేట్లో ఇలా విశ్వవిద్యాలయాన్ని కూడా అధ్యక్ష ఉన్న వాళ్ళ విశ్వవిద్యాలయాలు వేరైపోయినాయి లేని వాళ్ళ విశ్వవిద్యాలయాలు వేరైపోయినాయి గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు కూడా 190% మంది అనగారిన వర్గాల పిల్లలు మాత్రమే వస్తూ ఉన్నారు నేను ఏమంటున్నా అంటే దయచేసి నేను ఇంత ఇవ్వు అంతే అని అంటలేను అధ్యక్ష మాకు ఆనాడు చదువుకున్నప్పుడు సరిపోను భూమి పెట్టింది ప్రభుత్వమే నెలకు 15 రూపాయలు చొప్పున ప్యాకెట్ మనీ ఇచ్చింది కూడా గవర్నమెంట్ అధ్యక్ష నేనేమంటున్నా ఇలా ఊళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా మెస్ ఛార్జీలు మళ్ళీ కట్టేటువంటి ఆస్కారం లేకుండా సంపూర్ణమైనటువంటి భోజనం పెట్టేటువంటి ఏర్పాటు ఒకటి వాళ్ళు చదువుకోవడానికి 15 రూపాయల 20 రూపాయల అనే కాలం ఇచ్చింది కాబట్టి మనం 100 రూపాయలు 50 రూపాయలు ఒక ప్యాకెట్ మనీ లెక్క ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష
ఇవాళ వాళ్ళు లెక్కలని చెప్పిన లోతులోకి పోను కానీ విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పర్మనెంట్ స్కెలిటల్ స్టాఫ్ కూడా లేకుండా నడుస్తూ ఉంది కాబట్టి ఆ విశ్వవిద్యాలయాన్ని సంపూర్ణంగా అనేక రకాల ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి అధ్యక్ష ఉన్నవాళ్ళపై చదువుకుంటారు అధ్యక్ష కానీ మనం ఆలోచించాల్సింది పేదవాళ్ళ కోసమే కాబట్టి పేదవాళ్ళు చదివేటువంటి ఆ విశ్వవిద్యాలయంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయితే గౌరవ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు అధ్యక్ష మా కేటీ రామారావు గారు ఎంత పెద్దగా కావడానికి కారణం ఏంటి అంటే తను గొప్ప చదువుకున్నాడు కాబట్టి ఇవాళ నేనంటున్నా మా కుమరయ్య కొడుకో మల్లయ్య కొడుకో కేటీ రామారావు గారు లెక్క చదువుకుంటే వాళ్ళు తెలుగుదేశం కార్డు కోసమో ఇంకో కార్డు కోసమో పోటీ పడేటువంటి అక్కడ లేదు కాబట్టి వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గా విశ్వవిద్యాలయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విశ్వవిద్యాలయ లక్ష్యం లేరు అధ్యక్ష ఆ విశ్వవిద్యాలయంలో వేల సంఖ్యలో విద్యార్థులు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇవాళ ట్రిపుల్ ఐటీలు కావచ్చు పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు ఇవాళ అటాచ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ కింద నడిచే డిగ్రీ కాలేజీ కావచ్చు పీజీ కాలేజీ కావచ్చు వాళ్ళకు దయచేసి పోతే కావచ్చు అధ్యక్ష 1000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు 290,000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రంలో గా పేదలకు ఘీ మాత్రం పైసలు పెట్టిన ఆస్కారం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా ఇంకో అధ్యక్ష ఇవాళ మనము నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినాం అధ్యక్ష అధ్యక్ష నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినాం అధ్యక్ష స్పీకర్ సార్ సదర్ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది సార్ భారతదేశంలోని అన్ని యూనివర్సిటీల్లో పేద విద్యార్థులు ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గతంలో యూపీఏ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాజీవ్ గాంధీ ఫెలోషిప్ని వాళ్ళ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇవాళ ఇవ్వట్లేదు అధ్యక్ష కానీ వాళ్ళు అదే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీల కోసం ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అధ్యక్ష నెంబర్ వన్. నెంబర్ టూ, సదర్ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది అధ్యక్ష. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు అధ్యక్ష. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయాలి అది చేయాలని చెప్పి సలహాలు ఇచ్చుడు కంటే వారి పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు ఎన్ని నిధులు ఇచ్చింది, తెలంగాణలో పెట్టాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం సంగతి ఏంది, తెలంగాణ యువతకు సంబంధించి ఐటీఐఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే, గతంలో కేంద్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ఇస్తే దాన్ని రద్దు చేసింది, దాన్ని పునరుద్ధరిస్తారా పునరుద్ధరించరా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి, 9 ఆనాటి వెనుకబడిన జిల్లాలకు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి, అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఇవాళ మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 24,000 కోట్లు రావాలి. వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేయకుండా రాష్ట్రం ఇది చేయాలి అది చేయాలని మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి తమరిని కోరుతా ఉన్నా, ఇప్పటికే సభ్యులకు చాలా సమయం మీరు ఇచ్చినారు, మమ్మల్ని కూడా మీరు రక్షించాలి. మా సభ్యులు మాట్లాడుతుంటేనేమో మీరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, వారికేమో మాట్లాడినంతసేపు సమయం ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి తమరు కంక్లూడ్ చేయించాలని తమరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇక్కడ చదువుకునే పిల్లలు తెలంగాణ పిల్లలు అధ్యక్ష, బీహార్ వాళ్ళు రారు ఇక్కడికి, బీహార్ వాళ్ళు వస్తారని తప్పకుండా మీరు చెప్పిన వాటి విషయంలో నేను ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పకుండా మాట్లాడతా. ఇక్కడ అన్యాయం జరిగింది అంటే ఇది అన్యాయం చెప్పగలిగేటువంటి శక్తి నుండి వాటికైనా గుడ్డిగా వాళ్ళకు ఇట్లా చేసి చేసినందుకు అటు చేసినందుకు సపోర్ట్ చేయండి లేదు అధ్యక్ష. నేను మాట్లాడుతున్నది ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసమే తప్ప నేను వేరే దానికోసం మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి ప్రతిసారి డిస్టర్బ్ చేయకు మిత్రమా.